అంటే ప్రభువు కటాక్షము, ప్రభువు కృప, ప్రభువు తల్లి అయిన మరియ దగ్గరికి ఎలా వచ్చిందో అలాగ నీ దగ్గరికి వస్తుందని దేవుడు చెప్తున్నాడు. మరియాకు దేవుని ఫేవర్ వచ్చినప్పుడు ఒక అన్యూజువల్ ఫేవర్ దేవుని సన్నిధిలో నుంచి ఆమె దగ్గరికి వచ్చింది. ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఆ యొక్క ఫేవర్ ఆమె దగ్గరికి వచ్చింది. ఆ ఫేవర్ ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆమె గొప్పదైంది. ఆమె ఎవరు తెలియని ఒక వ్యక్తి. ప్రపంచమంతా ఈ దినాన యేసుప్రభు వారి తల్లిని గురించి అందరికీ తెలుసు. కాబట్టి ఈ దినాన దేవుడు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా, అందరికీ తెలియబడే వ్యక్తిగా చేయడానికి దేవుని కృప ఈ దినాన నీ దగ్గరికి వస్తూ ఉంది. దేవుని యొక్క అనాయింటింగ్ నీ దగ్గరికి వస్తూ ఉంది. లూకాసు వార్త 1:47-49 మరియా ఇలాగ ప్రభువును ఘనపరుస్తుంది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను, గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అందరు, ఆయన నామము పరిశుద్ధము. కాబట్టి ప్రభువు యొక్క కటాక్షము మేరీ మీదకి వచ్చినప్పుడు ఒక ఇన్సిగ్నిఫికెంట్, అంటే ఏమాత్రం గుర్తింపు లేని ఒక వ్యక్తిని దేవుడు ప్రపంచమంతా గుర్తించబడేటట్లు చేశాడు. ఈ దినాన నువ్వు ఒక గుర్తింపు లేని స్థితిలో ఉన్నావా? ఈ దినాన నీ దగ్గరికి ప్రభువు కటాక్షం రాలేదని నువ్వు బాధపడుతున్నావా? నీ బాస్ యొక్క ఫేవర్లో నువ్వు లేవని నువ్వు బాధపడుతున్నావా? తల్లిదండ్రుల ఫేవర్ నీ మీద లేదా? ఎవరి ఫేవర్ నీ మీద లేకపోయినా దేవుడి దినాన కటాక్షము నీ దగ్గరికి వచ్చినట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు ఈరోజు గుర్తింపు లేని స్థితిలో ఉన్నా నిన్ను ఒకనాడు దేవుడు గుర్తించే స్థితిలోకి తీసుకుని రాబోతున్నాడు. కాబట్టి వాక్కును మీరు చేపట్టి దేవ మరియ దగ్గరికి ఎలాగ కటాక్షం వచ్చిందో అలాగ నా దగ్గరికి కటాక్షం రమ్మని అడగండి. దేవుడు మిమ్మల్ని గొప్ప వాళ్ళుగా చేయబోతున్నాడు, గొప్ప కార్యాలు మీ కొరకు చేయబోతున్నాడు. దేవుని నామంలో మీ కొరకు ప్రార్థిస్తున్న మీ సహోదరి ఎస్ తెరివాంచి. ఆమేన్.